హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో టాపిక్ ఏంటంటే కాంపోనెంట్ అన్నమాట. అయితే మనం కాంపోనెంట్ ద్వారా ఏం చేయొచ్చు అనేది చెప్తాను. అయితే మనం ఇంతకుముందు ఏం చేసాం అంటే, మనము ప్రతి మోడల్ని గ్రూప్గా తయారు చేసుకున్నాం, వాటికి మెటీరియల్ అప్లై చేసాం. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చైర్ ఉంది కదా, దీన్ని మూవ్ టూల్ అండ్ ఆప్షన్ కీ యూజ్ చేసి కాపీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎడిటబుల్ మోడ్లోకి వచ్చి ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, జస్ట్ ఈ విధంగా ఎడిట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది గ్రూపే ఇది గ్రూపే, నేను దీన్ని ఎడిట్ చేసేసాను. అయితే ఇలా ఒక చైరు లేకపోతే రెండు చైర్లు ఉంటే మనము ఎడిట్ చేసుకోగలుగుతాము. అలా కాకుండా ఇలాంటి చైర్స్ ఒక 10-20 ఉన్నాయనుకోండి, ప్రతి చైర్ని అంటే ప్రతి గ్రూప్ని మనము సపరేట్గా ఎడిటబుల్ మోడ్లోకి తీసుకెళ్ళి ఎడిట్ చేసి ఎడిట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అయితే దానికి ఇంకో పద్ధతి ఉందన్నట్టు. ఇప్పుడు ఇది గ్రూప్ ఉంది కదా, దీన్ని మనము ఫస్ట్ కంపోనెంట్గా మార్చుకోవాలి. అది ఎలా అంటే, ఫస్ట్ ఇక్కడ నేను ఈ చైర్ గ్రూప్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసి దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ప్లోర్ అని ఇచ్చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇది అన్గ్రూప్ అయిపోయింది. ఓకే, సైడ్కి మీరు ఎక్కడ వేరే క్లిక్ ఇవ్వకుండా దీనిపైన మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి మేక్ ఏ కాంపోనెంట్ అని ఇచ్చేయాలి. ఓకే, మేక్ ఏ కాంపోనెంట్, ఈ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో అలా ఇచ్చేయండి. కాకపోతే ఇక్కడ మీరు కాంపోనెంట్ 1 అని ఇచ్చినా ఓకే, లేకపోతే నేను ఏం చేస్తానంటే చేర్ అని ఇచ్చేస్తున్నాను నేమ్ క్రియేట్. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే గ్రూప్కి కాంపోనెంట్ ఇప్పుడు గ్రూప్గానే ఉంది ఇది కూడా. కాకపోతే దీంట్లో మనకి డిఫరెన్స్ ఏంది ఇప్పుడు మనకి ఏం తెలియదు. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, ఇంకొక చైర్ కూడా తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ ప్లస్ సింబల్స్ వచ్చాయి చూసారా గ్రూప్ పైన, వీటిని ఉపయోగించి మనము రొటేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనం రొటేట్ చేయొచ్చు. ఓకే, 180 డిగ్రీస్ ఇచ్చేసాను. దీన్ని కరెక్ట్ ప్లేస్లో సెట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్, ఓకే, ఈ చైర్స్ డిజైన్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎడిటబుల్ మోడ్లోకి తీసుకెళ్తున్నాను. అయితే నేను ఇక్కడ పుష్పుల్ని యూజ్ చేసి ఈ చైర్ని ఎడిట్ చేస్తుంటే మిగిలిన రెండు చైర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చూసారు కదా. దీని హైట్కి తీసుకెళ్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఈ చైర్ని మాత్రమే నేను ఎడిట్ చేశాను, కానీ మిగిలిన రెండు చైర్స్ కూడా ఎడిట్ అయిపోయాయి అన్నట్టు. ఓకే, అంటే మనం కాంపోనెంట్ తీసుకుంటే ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు కాంపోనెంట్ ఆప్షన్ యూజ్ చేసి. ఓకేనా, దేనైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు
ఓకే, పుష్పుల్ని వచ్చేసి ఇది కాస్త డిఫరెంట్గా చేద్దాం. ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు చూడండి, నేను ఒక చీర్కి అప్లై చేశాను, మిగిలిన రెండు చీర్స్ కూడా ఈ మనం ఎడిట్ చేసిన చీర మాదిరిగా మాడిఫై అయిపోయిందనమాట. ఓకే, ఇక్కడ లైన్స్ వచ్చాయి, లైన్స్ మనం డిలీట్ చేసేద్దాం. ఎరేజర్. ఓ ఓకే, సారీ, ఎడిటబుల్ మోడ్లోకి వెళ్ళి ఎరేజర్. ఓకే, అంటే మనం కంపోనెంట్ ఇప్పుడు మల్టీ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని కంపోనెంట్గా మార్చాలి, ఎన్ని కాపీస్ కావాలనుకుంటే అన్ని కాపీస్ డూప్లికేట్స్ తయారు చేసుకొని మనం ఒక మోడల్ని ఎడిట్ చేసినట్టయితే మిగిలిన అన్ని మోడల్స్ సేమ్గా మారిపోతాయి. ఓకే ఓకే, ఇప్పుడు మనము ఈ కంపోనెంట్లో కూడా పర్టికులర్గా ఒక మోడల్ని సపరేట్గా మళ్ళీ డిఫరెంట్గా ఎడిట్ చేసుకోవచ్చు. అదేంటంటే నేను దీన్ని చేసి చూపిస్తాను. ఇక్కడ మేక్ యూనిక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత దీని ద్వారా ఏదైతే మనం కాపీ తీసుకుంటున్నామో అది మాత్రమే ఈ కాంపోనెంట్ కింద పనిచేస్తుంది. ఓకే, ఇవి పనిచేయవు. అది ఎలాగో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ మోడల్ని యూనిక్ చేశాను, ఈ మోడల్ నుంచి దీన్ని డూప్లికేట్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి. డబుల్ క్లిక్, ఎడిటబుల్ మోడ్, పుష్ పుల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని ద్వారా వచ్చిన కాపీ మాత్రమే ఎడిట్ అవుతుంది, ఇవి ఎడిట్ అవ్వట్లేదు. ఓకే, ఈ విధంగా కంపోనెంట్ మేక్ కంపోనెంట్ ఆప్షను ప్లస్ మేక్ యూనిక్ ఆప్షన్ ఈ విధంగా మనకు యూజ్ అవుతాయి. ఓకే, దీనివల్ల మనకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.